నేను మీ గంగవ్వను. అందరికి నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్ కాడ ఉన్నాం. తెలంగాణ అన్నవరంగా ఖ్యాతి పొందిన గూడెం సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మన ప్రేక్షకుల మీద, మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం గుడ్ న్యూస్ ఏంటంటే, మనం లంబడిపల్లి మహిళా షో టీంని కలవడానికి వెళ్తున్నాం. వాళ్ళ గురించి ఈ లాగ్లో తెలుసుకుందాం. మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తే ఇలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం రాయపట్నం బ్రిడ్జి మీద ఉన్నాం. ఇది గోదావరి నది. అవతల పక్క చూసుకున్నట్టయితే సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ ఒడ్డు సైడు. ఇటు సైడ్ చూసినట్టయితే ఆ దూరాన మనకు కనబడేది ధర్మపురి టెంపుల్. ఈ బ్యాక్వాటర్ ధర్మపురి టెంపుల్ అవతల ఇంకా లాంగే ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే అక్కడ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సుమారు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుండి మనకు 20,000 ఎకరాలకు ఆయకట్టు అందిస్తుంది. ఈ బ్రిడ్జి ఒక మధురాన్ని మీద కలిగిస్తుంది. ఇటు సైడ్ వెళ్ళేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి వీక్షిస్తారు. ఏదైనా వెహికల్ వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జి ఉయ్యాల లెక్క చిన్న ఊగడం జరుగుతుంది. అది ఒక మధురాన్ని బిడ్డ కలిగిస్తుంది. కాక లంబడిపల్లి ఎన్ని 10 కిలోమీటర్లు ఉందా?
ఇల్లు ఎక్కడ మీద? గంగవ్వ. గంగవ్వ ఇల్లు వెనకనే. అయ్యో గంగవ్వ ఇల్లు వెనకనే. ఆ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి ఆడ ఓటర్ ఉంటుంది, ఆడికే తిరిగి ఓటర్ కాడికి వెళ్ళి పోవాలి. అటు పోయి అటు తిరిగి మళ్ళీ ఇడికెళ్ళి గిరికి గంగవ్వలు గిరికెళ్ళి కనబడి అని ఆ రోడ్డుకి వెళ్ళి రావాలన్నట్టు. లంబడిపల్లి గ్రామం చేరుకున్నాం. ఇది గంగవ్వ గారి పాతిల్లు. మనం అన్ని వీడియోలో చూసినాం, గంగవ్వ గారి ఈ మహిళ షో వీడియోలలో చూసిన ఇల్లు ఇది. గంగవ్వ వెంటకాలు లేనట్టుంది. గంగవ్వ కొత్త ఇల్లు ఇటే లోపలికి కడుతున్నారు అన్నారు. ఒకసారి చూద్దాం. మనం చూస్తున్నది గంగవ్వ కొత్త ఇల్లు. చూస్తున్నాం ఇది గంగవ్వ కొత్త ఇల్లు. ఎదురు కనబడే చూసారా, అది మహిళ షో టీం యొక్క ఆఫీస్. ఇదే మహిళ షో వాళ్ళు అందరు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మనం కలిసాం కదా, చందన్న కానీ అనిల్ అన్న కానీ వాళ్ళందరూ, శ్రీకాంత్ అన్న కానీ వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఎడిటింగ్ ఓ